శ్రావణమాసము వచ్చేసింది. ఈ శ్రావణమాసంలో మహిళా మనులు చాలా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు మరియు వ్రతములు ఇత్యాది పూజా కార్యక్రమాలు చాలా భక్తితో మహిళలు ఆచరిస్తూ ఉంటారు. మరి ఈ శ్రావణమాసము అనేసరికి ముఖ్యంగా ముందుగా గుర్తు వచ్చేటువంటిది వరలక్ష్మీ వ్రతము. మరి ఈ వరలక్ష్మి వ్రతం సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలియక మహిళామణులు భక్తులందరూ కూడా సతమతమవుతూ ఉంటారు. మరి ఈ వరలక్ష్మి వ్రతమునకు సంబంధించినటువంటి సంపూర్ణ విషయములు అనగా ఏమిటి అంటే, ఈ వరలక్ష్మి వ్రతము ఏ విధంగా ఆచరించాలి, ఈ వ్రతము సంబంధించినటువంటి విధి విధానాలు ఏమిటి, ఈ వ్రతం ఎందుకు చేయాలి, అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయాలి, వరలక్ష్మి వ్రతంకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏమైనా ఉన్నాయా ప్రత్యేకంగా, ఈ యొక్క వ్రతానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పురాణాల్లో దీనికి సంబంధించినటువంటి కథ వివరణ ఏదైనా ఉందా, మరియు ఈ యొక్క అమ్మవారిని ఏ విధంగా ప్రార్థించాలి, ఈ అమ్మవారి యొక్క పూజలో తోరబంధన మంత్రము, వాయనదాన మంత్రము, మరి తోరం ఏ విధంగా తయారు చేసుకోవాలి, తోరగ్రంథి పూజ, వరలక్ష్మి వ్రతకథ వివరణ విశేషాలు ఏ విధంగా ఉంటాయి, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరణతో మీ ముందుగా వచ్చాము. ఈ పూర్తి వరకు ఈ వీడియోను మీరు చూసి పూర్తి వివరణ విషయాలు తెలుసుకుంటారనే భావనతో చాలా కఠోర శ్రమకు ఓర్చి మీకు అన్ని విషయాలు తెలియాలనేటువంటి సద్భావనతో మేము ఈ వీడియో పొందుపరిచాము. ముందుగా శ్రీ వరలక్ష్మి వ్రతము విషయాలు ఏమిటి అనేటువంటి తెలుసుకున్నట్లయితే, శ్రావణ మాసము శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతము ఆచరించవలేను. ఒకవేళ వీలు కాకపోతే శ్రావణ మాసంలో వచ్చే మరో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతము జరుపుకోవాలి. వరలక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రకారంగా ఈ పండుగ చాలా విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవిగా అమ్మవారిని ఆరాధిస్తారు మహిళలందరూ. ఈ పూజా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో అత్యధికంగా అతి విశేషంగా మహిళలు ఆచరిస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు మరియు వివాహమునకు సిద్ధంగా ఉన్న మహిళలు ఈ వ్రతం ఆచరించవలేను అని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ శుభదినంబున ఈ రోజున మహిళలు వరలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తే, పూజిస్తే అష్టలక్ష్మి పూజలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఆ భావనతో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ పూజ ఇంట్లో గృహమునందు ఆచరిస్తారు. ముఖ్యంగా వివాహం కాని కన్యలు, చక్కని రూపం కలిగినటువంటి వాడు, దీర్ఘాయుష్మంతుడు, ఉద్యోగం చేసే చక్కని వరుడు లభించాలని అమ్మవారిని వివిధ ఉపచారములతో పూజిస్తారు. వివాహమైనటువంటి ముత్తైదువలు మంచి సంతానం కలిగి ఎటువంటి కలహాలు లేకుండా భర్తతో జీవితాంతం అన్యోన్యంగా ప్రేమానురాగాలతో ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగలిగా ఉండాలని కోరుకుంటారు. శ్రీ వరలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు అయినటువంటి సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, ఆయురారోగ్యములు, శక్తి కలుగుతాయని శ్రీ మహాలక్ష్మి పురాణం మనకు తెలియజేస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతం రోజున భారతదేశంలో పండుగగా జరుపుకుంటారు కాబట్టి ఈ రోజున సెలవు దినాన్ని కూడా ప్రకటిస్తారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున మహిళలు తెల్లవారుజామునే నిద్ర లేచి అభ్యంగల స్నానాన్ని ఆచరించాలి. ఇంటికి ఈశాన్య భాగంలో ఆవు పేడతో అలికి చక్కగా ముగ్గులు పెట్టి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత, చిత్తంతో కూడుకున్నటువంటి పూజ అమ్మవారికి చేస్తే ఆ అమ్మవారి కరుణిస్తుంది. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది, మనో అభీష్టము కూడా నెరవేరుతుంది. వివాహం కాని కన్యలకు
సద్బుద్ధి కలిగినటువంటి యోగ్యుడైనటువంటి వరుడు లభిస్తాడు. వివాహమైనటువంటి ముత్తైదువులు ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే దీర్ఘ సుమంగళిగా భర్తతో అన్యోన్య ప్రేమానురాగాలతో జీవిస్తారు, సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదనిచ్చే తల్లి. సంపదనంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది మనకు సంస్కృతంలో. అమ్మవారిని ఈ విధంగా ప్రార్థించాలి, రెండు చేతులు జోడించి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అనగా ఆ అమ్మవారు ఏం చెప్తుంది ఈ ప్రార్థన ద్వారా అంటే, మహామాయారూపిణి శ్రీపీఠవాసిని దేవతలు నిరంతరం సేవించే లోకమాత జగదీశ్వరి శంఖచక్ర గదాధర్మం ధరించినటువంటి ఆ యొక్క కిలాండకోటి బ్రహ్మాండ నాయకి మహాలక్ష్మీదేవి అస్తైశ్వర్యప్రదాయిని, అస్త సంపదని అందించే జగన్మంగళ స్వరూపిణి, అస్తైశ్వర్యాలని కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే మనం ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారం రోజున వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. తద్వారా అమ్మవారి యొక్క ఆశీర్వాదము, ఆశస్సులు పొందుతున్నాము. భక్తితో పూజించిన వారికి, కొలిచిన వారికి కొంగు బంగారమై వారాలనిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి అని ఈ ప్రార్థన ద్వారా మనకు తెలుస్తుంది. మరి విషయంలో చూసుకున్నట్లయితే ఈ వరలక్ష్మి వ్రతము చేసేందుకు పురాణాల్లో ఏదైనా కథ ఈ వ్రతానికి సంబంధించినటువంటి తెలియపరచబడిందా అని చూసుకున్నట్లయితే, అవును, ఈ వరలక్ష్మి వ్రతము సంబంధించినటువంటి పురాణాల్లో కథ ఉంది. ఆ కథ ఏమిటి అంటే స్కాంద పురాణంలో చెప్పబడింది. స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన విషయము ఈ పురాణంలో ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఒక వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుడైనటువంటి పరమేశ్వరుని కోరుతుంది. అప్పుడు శంకరుడు గిరిజకు అనగా పార్వతీదేవికి వరలక్ష్మి వ్రత మహాత్యాన్ని వివరించారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతి దేవి వృత్తాంతాన్ని తెలియజేశారు. భర్త పట్ల ఆదరాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది. ఆ మహాపతివ్రత ఇల్లాలు వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరించింది, కలలో కనబడింది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారమున ఆ దేవిని ఆరాధిస్తే కోరిన వరాలని ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సరిసంపదని అందుకుంటుంది అని ఈశ్వరుడు పార్వతీదేవికి వివరిస్తున్నారు. మరియు పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని ఈ స్కాంద పురాణంలో చెప్పబడి ఉన్నది. అదేవిధంగా మరి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి, ఈ వ్రతం చేస్తే కలిగే ఫలితం ఏముంది, అందరూ ఆచరిస్తున్నారు, మరి వ్రతం ఆచరించడం వలన మనకి ఏదైనా ఫలితం కలుగుతుందా అనే విషయాన్ని తెలుసుకొని కూడా ఆచరిస్తే సంపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరించాలనేటువంటిది మనకు విషయం తెలియపరచబడింది. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రం తెలియజేస్తుంది. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైనటువంటి నక్షత్రం శ్రవణం. ఆ శ్రవణ నక్షత్రం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని విష్ణు మహాపురాణం తెలియజేస్తుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అని ఆ యొక్క అమ్మవారిని స్తుతిస్తూ సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకల అభీష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని, సకల రూపుడైనటువంటి యశోవయంతుడైనటువంటి దీర్ఘాయుష్మంతుడైనటువంటి భర్త ప్రసాదించాలని మహిళలు పుణ్యస్త్రీలు ఈ వ్రతం ఆచరిస్తారు.
దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మీదేవిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. సకల శుభంకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదిగా భక్తులందరూ కూడా ఆరాధిస్తారు, విశ్వసిస్తారు. మరి అందరికీ ఒక సందేహం కలుగుతుంది, అయ్యా మేము పురోహితులు లేకుండా మా ఇంట్లో ఈ వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహంకై మా ఇంట్లో ఈ వ్రతం ఆచరించాలి, మరి ఈ వ్రతం ఏ విధంగా ఆచరించాలి, వాటి విధి విధానాలను తెలియజేయండి అని చెప్పేసని మాకు చాలామంది ఫోన్ల ద్వారా ఈమెయిల్స్ ద్వారా అడుగుతున్నారు. వారికి సంబంధించి ఈ వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క వ్రత విధి విధానం కూడా తెలియజేస్తున్నాము. ముందుగా పసుపుతో గణపతిని చేసి పూజించి షోడశోపచారములతో తదనంతరము కలశంలోనికి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచారాల పూజ అయిన తర్వాత అధాంగ పూజ చేయవలను అమ్మవారికి. ఆ తదనంతరము అష్టోత్తర శతనామములతో పూజించి ఆ నామాలను చదివి ధూప దీప నైవేద్యాలను తాంబూలాలను సమర్పించి కర్పూర నీరాజనము మంత్రపుష్పం సమర్పించి అమ్మవారికి మంగళహారతి ఇచ్చి తూరగ్రంథి పూజ చేసి తూరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకునే వలను ఆ యొక్క స్త్రీలు. మరియు అమ్మవారికి నవకాయ పిండి వంటలు పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలము సమర్పిస్తూ ఆమెను జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఆ యొక్క సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిగా భావించి ఆ ముత్తైదువకు వాయనం ఇవ్వలేను. మరి ఇక్కడ మీకు సందేహం కలుగుతుంది, అయ్యా చెప్తున్నారు చాలా చక్కగా, ఈ తోరం ఏ విధంగా తయారు చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి విషయం తెలియపరచండి అని అడుగుతున్నారు. అందరకు విషయం తెలియజేస్తున్నాము. తెల్లటి దారాన్ని 9 పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి 9 ముడులు వేసి పూలు కట్టాలి. అంటే 9 పోగుల దారాన్ని ఉపయోగించి 9 ముడులతో 9 పువ్వులతో తోరాలను తయారు చేసుకోవాలి. ఆ యొక్క అమ్మవారి పీఠం వద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షంతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరాలను సిద్ధం చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం కావాలి. మరి మరొక సందేహం కూడా కలుగుతుంది, తోరాన్ని అమ్మవారి దగ్గర ఏ విధంగా ఉంచి పూజించాలి, ఆ విధి విధానం ఏమిటి అనేటువంటి విషయాన్ని గనక చూసుకున్నట్లయితే తోర పూజ ఈ విధంగా ఆచరించాలి. ఇంతకుముందు చెప్పినట్లుగా దారమును తీసుకొని 9 పోగుల దారమును 9 ముడులు వేసి 9 పుష్పాలతో కట్టుకున్నటువంటి తోరమును అమ్మవారి పూజాపీఠం దగ్గర ఏర్పరచుకున్నాము. తర్వాత ఆ అమ్మవారిని ఈ విధంగా పూజించాలి. ఓం కమలాయై నమః ప్రథమ గంధిం పూజయామి, అక్షంతలు వేయాలి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, అక్షంతలు వేయాలి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, పుష్పాలు వేయాలి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి, మరల పుష్పాలు వేయాలి. ఓం మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి, పసుపు వేయాలి. ఓం క్షీరాబ్దితనయాయై నమః షష్టమ గ్రంథిం పూజయామి, గంధం వేయాలి. ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి, కుంకుమ వేయాలి. ఓం చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి, మరల అక్షంతలు వేయాలి. శ్రీవరలక్ష్మీ నమః నవమ గ్రంథిం పూజయామి అని ఈ విధంగా ఆ 9 ముడులకు 9 రకాలైనటువంటి ఇచ్చినటువంటి విషయములతో మనం అమ్మవారిని పూజించాలి. తర్వాత తోరం కట్టుకునేందుకు ఈ శ్లోకం చదువుతూ తోరం కట్టుకోవాలి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే అనుకుంటూ ఆ అమ్మవారిని తోరమును కుడి చేతికి కట్టుకోవాలి మహిళలు. మరియు వాయన మంత్రము, వాయనము ఇచ్చినప్పుడు ఈ క్రింది శ్లోకమును చదువుతూ మహిళలు వాయనము ఇవ్వవలను.
శ్లోకం. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే. ఇందిరా ప్రతిగృహ్ణాతో ఇందిరా వైదదాతు చ ఇందిరా తారకాభ్యోం ఇందిరాయై నమో నమః అని మహిళలు ఈ రెండు శ్లోకాలను చదువుతూ ముత్తైదులకు వాయన దానము ఇవ్వవలేను. మరి అమ్మవారికి అందరికీ కూడా సందేహం కలుగుతుంది, ఈ అమ్మవారి వరలక్ష్మి వ్రతంలో పూజా సామాగ్రి ఏమేమి సిద్ధం చేసుకోవాలి అనగా పసుపు, కుంకుమ, గంధము, విడిపూలు, పూలమూరలు, తమలపాకులు 30, వక్కలు, ఖర్జూరాలు, అగరవత్తులు, కర్పూరం, చిల్లర నాణములు, అంచుతో కూడుకున్నటువంటి తెల్లని వస్త్రము, రవికల గుడ్డ, మామిడి ఆకులు, 5 రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, కలశం, కొబ్బరికాయలు, తెల్లదారం లేదా నోముదారం, పసుపు రాసిన కంకరం, ఇంటిలో తయారు చేసిన నైవేద్యములు, బియ్యము, పంచామృతాలు, దీపపు కుందులు, వత్తులు, నెయ్యి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఆ అమ్మవారి వ్రతానికి సిద్ధం కావాలి. మరి ఆ వరలక్ష్మి అమ్మవారు వ్రతానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఆ అమ్మవారు. సువాసీనులందరూ చేసే ప్రాభవ వ్రతం ఇది. శ్రీ వరలక్ష్మీ నమస్తూ వసుప్రదే. సుప్రదే అంటే శ్రీ వరలక్ష్మీ నమస్తూ వసుప్రదే. సుప్రదే అంటే శుభములను కలిగించి ఇష్టమైనటువంటి అభీష్టములను నెరవేర్చేటువంటి శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో ధన కనక వస్తు వాహనాది సమృద్ధులకు మూలము. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలగి సకల అభీష్టములు ఇష్టకామ్యార్థమును కలిగించి ఆ లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది అని దాని అర్థము. మరి వ్రత విధానము. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజామందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్యంలో ఆవుపేడతాలకి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపిండితో చాలా చక్కగా ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో లేదా విగ్రహ ప్రతిమను రూపును తయారు చేసి అమర్చుకోవాలి. పూజా సామాగ్రి తోరములు, అక్షతలు, పసుపు, గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. మరి చివరగా ఈ వ్రత కథ, శ్రీ వరలక్ష్మి వ్రత కథ వివరణ ఏమిటి, శ్రీ వరలక్ష్మి వ్రత కథ విషయము మనం కనుక చూసుకున్నట్లయితే, వ్రతకథ ప్రారంభము. పూర్వము శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మునులారా, స్త్రీలకు సకల సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి తెలియజేశారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకందరికీ తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వినండి అని చెప్పేసి అని ఆ మహర్షులు, సూత మహర్షి చెప్తూ ఉన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనమై కూర్చొని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద శుభ సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథ ప్రాణేశ్వర, స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతము ఏదైనా ఒక దానిని చెప్పండి అని కోరింది. అందుకు ఆ త్రినేత్రుడు, దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతము ఒకటి ఉన్నది, అది వరలక్ష్మి వ్రతము. దాని శ్రావణమాసము 2 శుక్రవారం నాడు ఆచరించాలని ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అప్పుడు పార్వతీదేవి, దేవ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు, ఈ వ్రతాన్ని ఎలా చేయాలో సవివరంగా తెలియజేయండి అని కోరింది. కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు కలిగినటువంటి యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలంలో నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహ్య కృత్యాలను పూర్తి చేసుకొని అత్తమామలను సేవలు చేసుకుంటూ వారి సేవలో తరించేది.
మరి ఆ వరాల మహాలక్ష్మీదేవి మరి వరలక్ష్మీదేవి యొక్క అమ్మవారి సాక్షాత్కారం ఏ విధంగా కలిగింది అంటే వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైపోయింది మాయమైపోయింది చారుమతి చాలా సంతోషించి ఏ జనని నీ కృపాకటాక్షాలు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా దీర్ఘ సుమంగలిగా ఆ అనేకమైన విధానాలు విశేషాలుగా మన్నలను పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపర విధాలుగా ఆ వరలక్ష్మిని స్తుతించింది అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలైన రావి జువ్వి మర్రి మేడి ఉత్తరి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆ అమ్మవారిని వివిధ విధాలుగా ఆహ్వానించి ప్రతిష్ఠ చేసింది అమ్మవారిని షోడశోపచారములతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించింది తొమ్మిది పోగల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాళీయంద్యలు ఘల్లు ఘల్లున మోగాయి రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు ధగధగా మెరవసాగాయి మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలోని ఇతర స్త్రీల ఇళ్ళు కూడా ధన కనక వస్తువాహనాలతో నిండిపోయాయి వారి వారి ఇళ్ల నుంచి గజ తరగ తురగ రథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకుపోయారు ఆ మహిళా మనందరినీ కూడా వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేణోళ్ళ పొగడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలు సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మనని కూడా మహద్భాగ్యవంతులు చేసిందని అందరూ కూడా అనుకుంటూ ప్రశంసిస్తున్నారు ఆ తల్లిని వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు మునులారా శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను ఈ కథ విన్నా ఈ వరలక్ష్మి వ్రతం చేసినా ఈ వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని సూత మహామని శవనకాది మహర్షులకు చెప్తూ ఉన్నారు ఈ కథ విని అక్షంతలు శిరస్సుపై వేసుకోవాలి ఆ తరువాత ముత్తయిదులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి ప్రసాదాన్ని అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళు మాత్రమే ఆరగించాలి పూజించిన వారు మాత్రమే ఆరగించాలి రాత్రికి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి ఆ వరలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అని మనకు స్కాంద పురాణంలో చాలా చక్కగా తెలియపరచబడింది కనుక మహిళలందరూ కూడా ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం శుభదినమున ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని సంపూర్ణ విషయాలు తెలుసుకొని ఆరాధించి ఆ యొక్క అమ్మవారిని పరిపూర్ణ సంపూర్ణ అనుగ్రహం పొందగలరని తెలియజేస్తున్నాము శుభం భూయాత్.